కోసమే పరిశ్రమలు ఈ రాష్ట్రానికి తీసుకురావాలని సంకల్పంలో దుబాయ్ వెళ్ళి అక్కడ ఒప్పందాలు చేసుకుని ఎంఓఏ కుదుర్చుకొని దాదాపు 5,500 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి పెట్టుబడి సాధించి ఆ వచ్చిన ఆనందం కూడా ప్రజలకు మిగలకుండా వెంటనే ఆయనకు అలా సంభవించడం అంటే ఎందుకంటే జాతస్య ద్రోహి మృత్యు ద్రోహం జన్మ మృతస్య అని పుట్టిన ప్రతి మనిషి మరణిస్తాడు మరణించిన మనిషి మళ్ళీ పుడతాడని భగవద్గీత చెప్పినట్టుగా అటువంటి మహానుభావుడు మళ్ళీ తొందరగా ఈ రాష్ట్రంలో పుట్టాలని మాత్రం మేము కోరుకుంటా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి కుడిభుజం పోయినట్టు అలాగే ఈ రాష్ట్ర ప్రజలకి ఒక గొప్ప అండ పోయినట్టు మేమందరం చాలా బాధపడుతున్నాం. ఎవరికి వాళ్ళే సొంత మనుషులాగా ఆవేదన పడుతూ ఉన్నారు. అతను ఎందుకంటే అజాత శత్రువు, వివాదరహితం, తర్వాత అందరికీ అసలు కొంచెం గర్వం లేదు. ఉత్తమ సంస్కారం మేకపాటి కుటుంబమే గర్వ సంస్కారంతో కూడిన కుటుంబం. ఆ సంస్కారాలను కొనుక్కున్నటువంటి అతను చనిపోవడం అనేది ఇంకెవరికి కూడా అర్థం కావట్లేదు. అయోమయ పరిస్థితిలోనే ఉందాము. ఎందుకంటే రాష్ట్రానికి అపకారం చేసే వ్యక్తులు చాలామంది ఉన్నారు. మరి భగవంతుడు వాళ్ళని తీసుకుపోకుండా చిన్న వయసులోని ఈ వ్యక్తిని తీసుకుపోవటం అంటే అది ఎవరు జీర్ణింపు చేసుకోలేనటువంటి పరిస్థితి. ఏదైనా ఆ మహానుభావుడు ఆత్మ పవిత్రమైనటువంటి ఆ ఆత్మకు శాంతి కలగాలి. ఆ కుటుంబ సభ్యులు కూడా ఈ దుఃఖం కోలుకోవాలి. మళ్ళీ తిరిగి ఏదో రూపంలో ఆయన ఆ వ్యక్తి మళ్ళీ ఆంధ్రరాష్ట్రంలో రావాలని మనస్ఫూర్తి మెట్పాటి గౌతమ్ రెడ్డి గారి యొక్క హఠాన్ మరణం చాలా తీవ్ర విభ్రాంతికి గురి చేసింది. మరి ఆయన ఎంతో ఉన్నత కుటుంబంలో పుట్టి ఉన్నత చదువులు చదివి ఈరోజు రాష్ట్రంలో పారిశ్రామికీకరణ అభివృద్ధి చెందే దిశగా మరి వారు ఎన్నో చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి వారు మొన్న జరిగినటువంటి దుబాయ్ ఎక్స్పోలో కూడా వారం రోజులు ఉండి అనేక పెట్టుబడులు ఆకర్షించి మరి వచ్చిన తరుణంలో మరి ఈ విధమైనటువంటి వార్త వినాల్సి రావడం చాలా బాధ కలిగిస్తూ ఉంది. పెద్దలు రాజమోహన్ రెడ్డి గారు మరి గుంటూరు జిల్లాలో నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులుగా ఉన్న టైం నుండి మరి వారు ఎంతో సౌమ్యమైనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఈ వయసులో ఆ కుటుంబానికి రాకూడనటువంటి ఈ కష్టం, ఇది కేవలం పార్టీకే కాకుండా రాష్ట్రానికి తీరని లోటు. మరి ఒక రాజకీయంలో ఉన్నటువంటి వ్యక్తుల్లో ఒక అరుదైనటువంటి వ్యక్తిత్వం కలిగితే వినడానికే చాలా బాధ కలిగిస్తూ ఉంది. మరి వారి యొక్క పవిత్ర ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని, అదేవిధంగా ఆ కుటుంబ ధైర్యులకు సభ్యులందరికీ కూడా మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటాను.